జానపద బ్రహ్మ మధుబాబు గారి అద్భుత సృష్టి చతుర్నేత్రుడు 27వ భాగం. ప్రచండ భైరవుడి సింహనాదం ఎవరికైనా వచ్చిందంటే అది మీ కుటుంబం ద్వారా వచ్చినట్లే. దారుణమైన ఆ చప్పుళ్లతో పాటు అతి సున్నితమైన మనస్సులు కూడా మీవే. మనిషి కరుకుగా కనిపించిన ఆ బుడిపి మనస్సు నవనీతం అని వివరంగా మాధవునితో చెప్పాడు సాంబశివుడు. ఆప్యాయంగా ఆహారాన్ని ఆస్వాదిస్తున్న మాధవుడి ముఖం ఒక్కసారిగా చిన్నబోవడం కనిపించింది అతనికి. ఏమైంది మిత్రమా, అమ్మ గుర్తుకు వచ్చిందా? ఆదుర్దాగా అడిగాడు అతని వైపు చూస్తూ. అమ్మ కాదు సాంబు, మా నాన్నగారు. అసహాయ సూరుడై ఉండి కూడా ఎందుకు మాయమైపోయినట్లు, అపరిమిత బలం కలిగి ఉండి కూడా ఇంతకాలం కనిపించకపోవటం ఏమిటి? నిర్వేదంగా అన్నాడు. కాలం కలిసి రాకపోతే చీమ కూడా తేలుకుట్టినట్టు కుడుతుందని నానుడి. ఆయన బలాన్ని పరాక్రమాన్ని మించినదేదో ఎదురై ఉంటుంది. సాలోచనగా మాధవుడి వైపు చూస్తూ అన్నాడు సాంబశివుడు. అమ్మ నన్ను ఇల్లు కదలవద్దంటుంది, నాన్నగారిని వెతికే బాధ్యతని మర్చిపోవద్దని ఇంకో తల్లి చెబుతుంది. ఏం చేయాలో నాకు తోచటం లేదు అన్నాడు మాధవుడు. ఇంకో తల్లి అంటే ఎవరో అతనికి తెలుసు కాబట్టి అంతగా ఆలోచించలేదు సాంబశివుడు. కన్న పేగు నీ కడుపులో చల్ల కదలకుండా హాయిగా ఉండాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. ఉన్నదానితో తృప్తిపడటం అనేది అంటూ మాట ఆపాడు. ఎందుకాగేవ్? అడిగాడు మాధవుడు. నీకు కోపం రాదంటే చెబుతా అన్నాడు సాంబశివుడు. నీమీద కోపమా? పిచ్చిమాట చెప్పు అని సాంబశివుడితో అన్నాడు మాధవుడు. పట్టెడు పప్పన్నం, చారడు నెయ్యి, అగ్నిహోత్రులకు పూజలు, ఇవే మీకు సర్వస్వం. ఎంత సంపాదించినా ఎన్ని పేరు ప్రతిష్టలున్నా బారెడు కడుపుకే కదా, దైవచింతన ముఖ్యమనుకుంటారు. మీ తృప్తే మీకు అవరోధం. మీ అమ్మగారు ఆలోచించే పద్ధతి తప్పు. విరజ మాతృమూర్తి మాటలు పరమసత్యాలు నెమ్మదిగా అన్నాడు సాంబశివుడు. అంటే నేను ఇంటి దగ్గర ఉండకుండా దేశాలు పట్టుకుని తిరగాల అడిగాడు మాధవుడు. దేశాలు తిరగమని నేను చెప్పను, కాని బాధ్యతల్ని మరిచి హాయిగా రోజులు గడిచిపోతే చాలని మాత్రం అనుకోవద్దు. కార్తికేయులు వారి బిడ్డడి పేరు చెబితే ఒక్క కళింగం గజాలే కాదు, దేశ దేశాల్లోని సైనికులందరూ దుస్తులు తడుపుకోవాలి అన్నాడు సాంబశివుడు. శుభ్రమైన తిండి తింటూ అప్రాచ్యపు మాటలు మాట్లాడుకు విసుగ్గా అన్నాడు మాధవుడు. అవసరమైతే అంతకంటే ఎక్కువే మాట్లాడతాను. ఇప్పుడు నేను మాట్లాడే అప్రాచ్యపు మాటలు ముఖ్యం కాదు. ముందు మహాభైరవుడి సంపదని పట్టుకోవటం, తాతగారి మీద పడిన నిందని తొలగించటం, తర్వాత మీ నాన్నగారి సంగతి, ఒకదాని తర్వాత ఒకటిగా తేలిపోవాల్సిందే అన్నాడు సాంబశివుడు. సాలోచనగా తల ఊపుతూ తినడాన్ని ముగించి అక్కడ్నుంచి లేచి నిలబడ్డాడు మాధవుడు. నీకు కోపం రాలేదు కదా అడిగాడు సాంబశివుడు. వచ్చింది, నీమీద కాదు ఆ దొంగల మీద, పద పోదాం అంటూ ముందుకు అడుగు వేశాడు మాధవుడు. పటకా కత్తిని పట్టుకుని అతన్ని అనుసరించాడు సాంబశివుడు. అమ్మా బాబోయ్, ఇంత సంపద అని ఆశ్చర్యంతో గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అన్నది నిమళ్లదిన్నె బందిపోటు నాయకుడి కూతురు. ఆ రోజు ఉదయపు వేళలో తమ నివాస స్థలాన్ని చేరుకున్నారు ప్రతిష్ఠాన నగరాన్నించి అశ్వాల మీద మహాభైరవుడి సంపదని మూటలు కట్టుకువచ్చిన బందిపోట్లు. వారి విశ్రాంతి తీసుకునేదాకా ఆగి సూర్యుడు పడమటి దిక్కుకు మరలుతున్న సమయంలో వారి చేతులతోనే మూటల్ని విప్పించాడు నాయకుడు. తరతరాల నుంచి మహాభైరవాలయాన్ని దోచుకోవాలని అనుకుంటున్నా. నా తండ్రి, ఆయన తండ్రి, ఆయన తాత అందరూ ఎంతగానో ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు. ఆలయం మీద దాడి చేసిన ప్రతిసారి అపజయమే ఎదురైంది. ఇంతకాలం తర్వాత ఈ ఘనకార్యాన్ని సాధించటం జరిగింది సంతోషంగా అంటూ మూటల్లో నుంచి ఒక విలువైన పచ్చల పతకాన్ని తీసి కూతురికి అందించాడు అతను. తీసుకో, మెడలు అలంకరించుకుని అందం చూసుకో అన్నాడు ఆమెతో. సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆ హారాన్ని అందుకుంది అతని కూతురు. మెడలో వేసుకోబోయింది. ఆగుపిల్ల, ఆగిపో
అంటూ వినవచ్చిందో కంఠం. ఉలిక్కిపడి అటు చూసిన ఆ పిల్లకి గుమ్మంలో కనిపించాడు తండా మంచి చెడ్డల్ని గుణించే మంత్రగాడు. ఎందుకాగాలి తాత? అడిగింది నాయకుడి కూతురు ఆ మంత్రగాడి వైపు చూసి. ప్రతిష్టాన నగరం మహాభైరవుడు సామాన్యమైన దేవుడు కాదు, మహాకోపశాలి. ఆయన నగల్ని అంటుకోవటమే పెద్ద తప్పు, అలంకరించుకోవటం ఇంకా పెద్ద తప్పు. అవతల పెట్టేయ్, ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పాడు అతను. ఈ ముసలోడు ఎప్పుడూ ఇంతే, ఏ పని చేసినా మంచిది కాదని తప్పని ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వీడిని అడిగితే అసలు దొంగతనాలే వద్దని చెబుతాడు. నువ్వు అలంకరించుకో, విసుగ్గా అన్నాడు నాయకుడు. వద్దమ్మా, నా మాట విను. ఆ మాటల్ని పట్టించుకోకుండా ఇంకోసారి హెచ్చరించాడు మంత్రగాడు. క్షణం ఆలోచించి తన పక్కనే ఉన్న తన చెల్లెలి మెడలో ఆ హారాన్ని వేసింది నాయకుడి కూతురు. వెర్రిగారిచి మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోయింది ఆమె చెల్లెలు. ఇది హారం కాదు, పాము, తాచుపాము, పడగెత్తి బుసలు కొడుతోంది, నా గొంతు నొక్కేస్తుంది, నాకు ఊపిరి ఆడటం లేదు, పాము, తాచుపాము, గగ్గోలుగా అరుస్తూ గిలగిలా కొట్టుకోవటం మొదలుపెట్టింది. పాము అనే మాట చెవుల పడగానే దట్టీలలో దోపుకున్న కైజార్లను బయటకు లాగారు ప్రతిష్టాన నగరం నుంచి వచ్చిన దొంగలు. మూరెడు పొడుగున్న పటకా కత్తిని పట్టుకున్నాడు నాయకుడు. ఎక్కడా పాముఎక్కడా అంటూ చుట్టూ చూశాడు. పాము కనిపించలేదు అతనికి. గిలగిలా కొట్టుకుంటున్న చిన్న కూతురు మాత్రమే కనిపించింది. ఆమె పెదవుల చివర్ల నుంచి జారుతున్న తెల్లటి నురుగు కూడా కనిపించింది. నిర్విణ్ణుడై నిలబడిపోయిన అతన్ని బలవంతంగా అవతలికి నెట్టి ఆ పిల్ల దగ్గర మోకరించి కూర్చున్నాడు మంత్రగాడు. తప్పు చేసింది ఒకరైతే శిక్ష ఇంకొకరికి విధించటం అన్యాయం. తెలిసి తెలియని వయస్సు, ఈ ఒక్కసారికి మా బిడ్డని క్షమించే, నీ కాళ్ళు మొక్కుతా, నీ నామాన్ని లక్షసార్లు జపిస్తా, వదిలే భైరవస్వామి, మా బిడ్డని వదిలే. చేతులు జోడించి ప్రార్థిస్తూ తల నేలకు అంటుకునేటట్లు ముందుకు వంగి నమస్కారం చేశాడు. గిలగిలలాడుతున్న నాయకుడి చిన్న కూతురు కుదుటపడింది. అరుపులు ఆగిపోయాయి. వివరణమైన ముఖం తిరిగి తేటపడటం మొదలైంది. తీయవే, మెడలోనించి భైరవయ్య నగని తీసేయి, కంగుమంటున్న కంఠంతో పెద్ద కూతురికి చెప్పాడు మంత్రగాడు. ఉణుకుతున్న చేతులతో చెల్లెలి మెడలోనించి మహాభైరవుడి పచ్చల పతకాన్ని తీసి పక్కన పెట్టింది ఆమె. 2 నిమిషాల్లో తేరుకుంది చిన్న కూతురు. బలమైన చర్మపు తాటితో బిగించినట్టు నల్లగా కమిలిపోయిన తన మెడను సవరించుకుంటూ లేచి నిలబడింది. మీ అందరి తలరాతలు తిన్నగా ఉండబట్టి మీ తాత తండ్రులు మహాభైరవుడి ఆలయం మీద జరిపిన దాడులు బెడిసికొట్టాయి. విజయం సాధించి ఆ దేవుడి సంపద మీద చెయ్యి వేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లకి పట్టిన గతే ఆనాడే వాళ్లకి పట్టి ఉండేది. ఇప్పటికైనా ముంచుకుపోయింది ఏమీ లేదు. ప్రతిష్టాన నగరం మహాభైరవుడికి కోపం ఎంత ఎక్కువో జాలి అంతకంటే 2 రెట్లు అధికం. తప్పు చేసిన వారిని కూడా క్షమించేస్తాడు. ఈ సొత్తునంతా తీసుకుపోయి ఆ గుళ్ళో పారేసిరండి. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా బతకాలన్న ఆశ ఉంటే వెంటనే నేను చెప్పినట్లు చేయండి, నాయకుడికి చెప్పాడు మంత్రగాడు. నాయకుడు మాట్లాడలేదు. సంపదని తీసుకువచ్చిన అతని అనుచరులు కూడా ఈ విషయంపై పెదవులు విప్పలేదు. ఎదుటి వాళ్ల పొట్టలు కొట్టి మీ కడుపులు నింపుకోవటానికి బాగా అలవాటు పడిపోయారు మీరు. మీ గుండెలు రాతిబండలైపోయాయి. మిమ్మల్ని బాగు చేయటం నాకు చేత కాదు. నాకు తెలిసింది చెప్పాను, ఇక మీదట మీ ఇష్టం అంటూ లేచి నిలబడ్డాడు మంత్రగాడు. వెంటనే అతన్ని ఆపింది నాయకుడి పెద్ద కూతురు. కోపం చేయకు పెద్దయ్యా, ఎందుకు మాట్లాడటం లేదో నేను కనుక్కుంటా అంటూ తండ్రి దగ్గరికి పోయింది. మాట్లాడవేంటి అంటూ నిలదీసింది. తలతిప్పి అనుచరులకేసి చూశాడు నాయకుడు. తప్పు తెలిసొచ్చింది, కానీ సొత్తును తిరిగి గుళ్ళోకి చేర్చటం మాత్రం మాకు చేతనయ్యే పని కాదు, తడుముకోకుండా అన్నాడు వారిలో ఒకడు. ఎందుకు చేత కాదు అడిగాడు మంత్రగాడు. ఈ దొంగతనం చేయాలని అనుకున్నది మేము కాదు, అసలు ఈ సొత్తును ఇక్కడికి తీసుకురాకూడదు అంటూ రాజప్రతినిధితో తాము చేసుకున్న ఒప్పందాన్ని గురించి వివరంగా చెప్పాడు ఆ దొంగ. రాజప్రతినిధి నెత్తిమీద చెయ్యి పెట్టి పారిపోయి వచ్చేశాం, ఈ సొత్తు అతనికి అప్పగించలేదు అంటూ తను చెబుతున్న మాటల్ని ముగించాడు.
మేము చేసిన గొడవ పోయిపోయి కార్తికేయుల వారి తండ్రి నెత్తిమీద పడింది. పడాలనే కొన్ని నగల్ని వారి పెరట్లో పాతిపెట్టి వచ్చాం అన్నాడు ఇంకో దొంగ. మాట్లాడటానికి నోరు తెరిచాడు మంత్రగాడు. మాట బయటకు రాలేదు. గాఢమైన నిట్టూర్పు ఒకటి వెలువడింది. ఏమైంది తాతయ్య, అంత దీర్ఘంగా నిట్టూర్చాల్సినంత అవసరం ఇప్పుడేమొచ్చింది? ఆశ్చర్యంగా అడిగింది నాయకుడి పెద్ద కూతురు. దొంగతనం చేయటమే తప్పని అనుకుంటుంటే పోయిపోయి ఆ కార్తికేయుల వారి కుటుంబంతో పెట్టుకోవటం ఇంకా పెద్ద తప్పు. అంతా అగమ్యగోచరంగా ఉన్నదే పిల్ల అన్నాడు మంత్రగాడు. కార్తికేయుల వారు లేడు, ఎప్పుడో చెప్పకుండా ఎటో వెళ్ళిపోయాడు అన్నాడు నాయకుడు. ఆయన లేకపోయినా ఆయన బిడ్డడు ఉన్నాడట కదా అతనితో అన్నాడు మంత్రగాడు. తండ్రులు గొప్పవాళ్లైతే బిడ్డలు చేతకాని వాళ్లవటం సర్వసాధారణం. మా తాతకున్న దమ్ము మా అయ్యకి లేదు, మా అయ్యకున్న తెలివి నాకు లేదు అన్నాడు నాయకుడు ఆ మంత్రగాడి వైపు చూస్తూ. భైరవయ్యకు సంబంధించిన వ్యవహారమిది. ఆయన తలుచుకుంటే పిల్లి పిల్లలు కూడా పెద్ద పులులైపోతాయి. నాకెందుకో భయం వేస్తోందిరా అన్నాడు మంత్రగాడు. సరే సరే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు అసహనంగా అన్నాడు నాయకుడు. చెప్పటానికేమీ లేదు, ఈ సొత్తు మన మధ్య ఉండకూడదు. ప్రతిష్టాన నగరం దాకా తీసుకుపోవటం కుదరకపోతే పగడపు గుట్టల్లో పారేసిరండి, వెంటనే చెయ్యండి అంటూ ఇంట్లో నుంచి బయటకు బయలుదేరాడు మంత్రగాడు. ఎక్కడికి పోతున్నావు అడిగాడు నాయకుడు. పూజ చేస్తాను, భైరవయ్య నామాన్ని లక్షమార్లు జపిస్తాను. నాకు మీకు ఎటువంటి బాధ కలగకుండా అడవి బసవన్నకి ముడుపులు కడతాను అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు మంత్రగాడు. ఎప్పుడూ లేనిది ఈ ముసలోడు ఇంతగా కలవరపడిపోతున్నాడేంటి అన్నాడు నాయకుడు. ఈ నగల్ని వెతుక్కుంటూ ప్రతిష్టాన నగరం నుంచి ఎవరో ఒకరు వచ్చి మన ప్రాంతంపై దాడికి పాల్పడతారనుకుంటున్నాడు అన్నాడు ఒక దొంగ. చేతకాని వాళ్లమా, చేతులు ముడుచు కూర్చుంటామా? అరే అందరూ సిద్ధంగా ఉండండి. పరాయి పురుగు ఏదైనా గూడెం దరిదాపుల్లోకి వస్తే నిలువునా నరికి పోగులు పెట్టండి, వెళ్ళండి ఖంగుమంటున్న కంఠంతో ఆజ్ఞ ఇచ్చాడు నాయకుడు. మరి ఈ సొత్తు అంటూ అక్కడే ఉన్న మహాభైరవుడి సంపదను చూపిస్తూ అడిగాడు ఆ దొంగ. తీసుకుపోయి ఎక్కడో ఒకచోట పారేసరండి అక్కడ ఉన్నవారితో అన్నాడు నాయకుడు. ముడులు విప్పిన మూటలన్నింటినీ తిరిగి యథాప్రకారం తయారు చేసేశారు. మళ్ళీ తీసుకుపోయి అశ్వాల మీదకి ఎక్కించారు. ఈ లోపల గూడెం మధ్యభాగంలోకి పోయి అక్కడ ఉన్న రచ్చబండ దగ్గర నిలబడ్డారు వారిలో కొందరు. పొడుగ్గా ఉన్న ఒక కొమ్ము బూరాను తీసుకుని చెవులు చిల్లులు పడేటట్టు ఊదారు. అదుగో అటునుంచి ఏదో కొమ్ము బూరా ఊదిన చెప్పుడు, అక్కడేదో గూడెం తప్పకుండా ఉంటుంది. ఉన్నట్లుండి నడవడం ఆపుతూ అన్నాడు సాంబశివుడు. అది మనకు కావాల్సిన ప్రదేశమే అయి ఉంటుంది, తను కూడా అటుకేసి చూస్తూ అన్నాడు మాధవుడు. ముందు మనం అక్కడికి పోదాం, ఎదురుపడిన వాళ్లతో నేను మాట్లాడతాను. నేను చెప్పకుండా నువ్వు నోరు తెరవకూడదు, చెయ్యి ఎత్తకూడదు మాధవునితో హెచ్చరికగా అన్నాడు సాంబశివుడు. అది మనం వెతుకుతున్న దొంగల గూడెమే అయితే నేను కదలకుండా నిలబడటం అసాధ్యం పెదవులు బిగిస్తూ అన్నాడు మాధవుడు. దూరం నుంచి వినివస్తున్న కొమ్ము బూర ఉన్నట్లుండి ఆగిపోయింది. వందల సంఖ్యలో జనం ఒకచోట చేరుతున్న సవ్వడి బరువైన ఆయుధాల్ని గాలిలోకెత్తి గణగణలాడేటట్లు కదిలిస్తున్న చప్పుడు వినరావటం మొదలైంది. నా అంచనా నిజమే అయితే అక్కడ ఎవరో మన కోసం ఎదురుచూస్తున్నారు. ఎదుట పడిన మరుక్షణం తోడేళ్ల మాదిరిగా వచ్చి మీద పడతారు. చెవులొగ్గి ఆ శబ్దాల్ని వింటూ అన్నాడు మాధవుడు. ఏది ఏమైనా నువ్వు నేను చెప్పినట్లే చెయ్యాలి, అందుకు నువ్వు అంగీకరిస్తేనే నేను ముందుకు కదులుతాను మొండిగా అన్నాడు సాంబశివుడు. కనులు చిట్లించి దూరంలోకి చూస్తున్న మాధవుడు చటుక్కున అతని వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు. అంత గంభీరమైన పరిస్థితిలో ఉండి అతని అందానికి ముగ్ధుడు కాకుండా ఉండలేకపోయాడు సాంబశివుడు. నేను గనక ఆడపుట్టుకు పుట్టి ఉంటే మందో మాకో మంత్రమో వేసి నిన్ను నాకు అంటించుకుని ఉండేవాడిని